స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆధోనిలో హిందీ విభుత్వం మోడీ గారు ఆధోని పట్టణానికి మైనార్టీలు దృష్టిలో పెట్టుకొని దాదాపు వాళ్ళ కాలేజు హాస్టల్ ఇవన్నీ కట్టడానికి దాదాపు 20 కోట్ల రూపాయలు ఆధోనిలో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. రెండవది ఆధోనిలో ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే మైనార్టీ వాళ్ళు వాళ్ళు దుల్హన్ స్కీమ్ కింద అని చెప్తున్నారు, అది దుల్హన్ స్కీమ్ కాదు, అది సాదిసా గుణ్ స్కీమ్. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఆడపిల్లలకి సాదిసా గుణ్ స్కీమ్ అది. ఇక్కడ చంద్రబాబు గారు దాన్ని హైజాక్ చేసి దుల్హన్ స్కీమ్ కింద కన్వర్ట్ చేశారు. ఇది కూడా ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి పథకం. ఇది నిరుద్యోగులు ఉంటారు చదువుకున్న వారి తర్వాత నిరుద్యోగుల కోసము వాళ్ళు కూడా నయ్ మంజిల్ పథకం, అది నయ్ మంజిల్ పథకం కింద మైనార్టీలకు చేసుకొని ఉండేదానికి సబ్సిడీ కింద వాళ్లకు డబ్బులు మన కన్నూలు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పథకం కింద సబ్సిడీ కింద వాళ్ళకి ఇవ్వడానికి జరుగుతుంది. మూడవది పిల్లలు చదువుకోవడానికి వాళ్ళు కూడా ఒక పథకం పెట్టారు. ఏమే ఒక చేతిలో కురాను ఒక చేతిలో కంప్యూటర్స్. ఈరోజు ఆధారంలో చాలా వరకు కంప్యూటర్లు ఆ రకమైన ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఇది కూడా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన స్కీమ్. అలాగే ఆధారంలో అమృత స్కీమ్ కింద మైనార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కానివ్వండి, ఈరోజు ఇంటింటికి కులాయి ఇవ్వాలనే పథకం కింద అమృత స్కీమ్ కింద దాదాపు 30 కోట్ల పైన ఆధారంలో మున్సిపాలిటీలో ఇవ్వడం జరిగింది. ఇది కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి భారతీయ జనతా పార్టీ మైనార్టీల సంక్షేమం కోసం ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే మహిళలకు బేటీ బచావ్ బేటీ పడావ్ ఒక స్కీమ్ ఉంది. అలాగే మహిళలకు వాళ్ళకు ఉండేదానికి న్యాయం జరగడానికి ట్రిపుల్ తలాక్ కూడా తీసుకురావడం జరిగింది. ఇలాంటివి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీ కోసం చేస్తున్నాం. ఇది కేవలం ఒక భ్రమ. ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విషపూరితకమైన ఒక భేదాభిప్రాయం కల్పించి ఓటింగ్ ప్యాటర్న్ చేసుకుని కేవలం వాళ్ళు ఓటు తీసుకున్నారు తప్ప వాళ్ళు ఏది కూడా వాళ్ళ సంక్షేమ కార్యక్రమం పెద్దగా చేయలేదు. ఉదాహరణ చెప్తాను, ఆంధ్రంలో ఇప్పుడు మైనార్టీ ఇది సాధికానే ఉంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి సాధికానం కడుతున్నారో వచ్చిన వాళ్ళు చెప్తూనే ఉండాలి, పోతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి సాధికానం చెప్తూనే ఉండదు, కానీ ఇంతవరకు సాధికారణ సంక్షేమం చేసుకోలేదు. కేవలం వాళ్ళు మీటింగ్ పిలుచుకోవడానికి వైఎస్ఆర్సీపీ మైనార్టీ మీటింగ్, తెలుగుదేశం వాళ్ళు మైనార్టీ మీటింగ్లు పెట్టి లేనిపోని కబుర్లు చెప్తున్నారు తప్ప నిత్యంగా చిత్తశుద్ధి మాత్రం లేదు. ఈరోజు చిత్తశుద్ధి ఉంది అంటే నరేంద్ర మోడీ గారికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ ఓటింగ్ కోసము వీళ్ళు హిందువుల పార్టీ ఇది, ఇది ముస్లింస్కు వ్యతిరేకమైన పార్టీ అని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చినందుకు చాలామందికి తెలిసిపోయింది. మైనార్టీలు కూడా బీజేపీ పైన అభిమానం చూపిస్తున్నారు. దానికి కారణం తెలిసిన వాస్తవమైన విషయం తెలిసినందుకు ఈరోజు వాళ్ళు మైనార్టీలు కూడా బీజేపీ పక్క చేస్తున్నారు. దురదృష్ట విషయం ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మైనార్టీ మినిస్టర్ కూడా ఇవ్వలే చంద్రబాబు. ఈరోజు మైనార్టీ గురించి మాట్లాడుతున్నాయన అంత పెద్దగా, మళ్ళీ ఈరోజు ఒక్క మినిస్టర్ కూడా మైనార్టీకి ఇవ్వలేదు. మళ్ళీ అక్కడ యూపీలో మేము ఒక మైనార్టీ మినిస్టర్ ఇవ్వడం జరిగింది యోగి గారి ప్రభుత్వంలో. అక్కడ ఉండే మైనార్టీలు చాలామంది ఉన్నారు, అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమం మేము చేస్తున్నాము, మరి మైనార్టీలు కూడా మా పక్క చాలామంది ఈరోజు బీజేపీ పార్టీకి ఆకర్షణలై ఏమి సొక్కే సార్ సొక్కే వికాస్ అనే నిదానంతో బాగుంది ఇది, మేము మీ అంట వస్తామని చెప్పి చాలామంది మైనార్టీలు పిలుస్తున్నారు, రండి మా వాడికి రండి మా వాడికి రండి. కనుక అలాంటి అపోహం పోదండి. దేశంలో అన్ని 120 కోట్ల పాపులేషన్ అంతా ఒకటే, అందరూ బాయ్ బాయ్. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. రాబోయే రోజుల్లో బీజేపీని బలపరచండి, అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకోండి. రాబోయే 2019 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో
డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే విధానం తెలుసుకున్నారు. కనుక రాబోయే 2019లో తప్పకుండా బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో జెండా ఎగిరేస్తాం, ఆంధ్రలో కూడా బీజేపీ జెండా ఎగిరేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. నా పేరు ఎన్ ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆ ధోని, బీజేపీ రాష్ట్ర నాయకుడు.